నమస్తే మిత్రులారా, ఎవరైతే స్కూల్ అసిస్టెంట్గా, ఎవరైతే ఎస్జిటిగా, ఎవరైతే పీఈడిగా, ఎవరైతే పీఈటిగా సెలెక్ట్ కాబడినటువంటి ఆస్పిరెంట్స్ ఉన్నారో వాళ్ళ యొక్క మొదటి నెల జీతం అనేటువంటిది ఎంత వస్తుంది, చేతికి ఎంత వస్తుంది, అదే రకంగా కటింగ్స్ ఏముంటాయి, అదేవిధంగా వాళ్ళకు ఉన్నటువంటి గ్రాస్ శాలరీ అనేటువంటిది ఎంత ఉంటుంది అనేటువంటిది పూర్తిగా ఈ వీడియోలో తెలుసుకోవడానికి ప్రయత్నం అయితే చేద్దాం. వీలైతే మన వీడియో చూస్తున్నటువంటి వారు తప్పకుండా లైక్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేయండి, ఎందుకంటే క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ కోసం. ఓకే, చూద్దామండి. మెయిన్గా ఫస్ట్ స్కూల్ అసిస్టెంట్కి సంబంధించింది, లేకుంటే పీడీకి సంబంధించినటువంటి బేసిక్ పే అనేటువంటిది మనము, పీడీకి కూడా స్కూల్ అసిస్టెంట్ బేసిక్ పే ఉంటుంది కాబట్టి 42,300 బేసిక్ పే, దానికి సంబంధించినటువంటి 115,270 అనేటువంటిది దానికి సంబంధించింది. అంటే బేసిక్ పే అనేటువంటిది ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఉంటుంది. ఇంకా హెచ్ఆర్ఏ హౌస్ రెంట్ అలవెన్స్ అనేటువంటిది 24 ఉంటుందండి, 17 ఉంటుందండి, 13 ఉంటుంది, 11, ఇవన్నీ పర్సంటేజ్లో ఉంటుంది. మరి హెచ్ఆర్ఏ 24 అనేటువంటిది మనకు కామన్గా హైదరాబాద్ సిటీలలో ఉంటుందండి. అదేవిధంగా డిస్ట్రిక్ట్లలో కొన్ని 17% ఉంటాయి, 13% ఉంటాయి, మిగతా అవన్నీ కూడా దాదాపుగా మనం చేసేటువంటిది 11%. నేను ఏం చెప్తున్నానంటే బేసిక్ పే ఏదైతే 42,300 ఉందో దాంట్లో 11%, దాంట్లో 13%, దాంట్లో 24%, దాంట్లో 17% మనము పనిచేసే, అంటే మనం వర్కింగ్ చేసేటువంటి ఆ యొక్క స్కూల్ను బట్టి దాని యొక్క హెచ్ఆర్ఏ అనేటువంటిది ఉంటుంది. ఇప్పుడు నేను పనిచేసేటువంటిది 11% కాబట్టి దాదాపు ఎక్కువ స్కూల్స్ ఇవే ఉంటాయి కాబట్టి దానికి సంబంధించింది చెప్తున్నా. డిఫరెన్స్ అమౌంట్ కూడా చెప్తానండి, జాగ్రత్త వినండి. సార్ మేము ఇట్లా తెలుసుకోవాలి సార్ హెచ్ఆర్ఏ మా స్కూల్ అంటే, మీరు గూగుల్ క్రోమ్లో వెళ్ళి మీరు పనిచేస్తున్నటువంటి ఏదైతే మీకు వచ్చేటువంటి స్కూల్ ఉందో అది కామన్గా మనకు 24 హెచ్ఆర్ఏనా లేకుంటే 17నా లేకుంటే అవి కొడితే ఆటోమేటిక్గా వస్తాయండి, కాబట్టి దాని గురించి వరీ కావాల్సినటువంటి అవసరం అయితే లేదు. ఇంకా నెక్స్ట్ మనం చూసినట్లయితే 11% కడుతున్నాను నేను ఇక్కడ. చూడండి, మెయిన్గా 11%కి సంబంధించింది ఈ బేసిక్ ఫీలో 11% అనేటువంటి చేస్తే 4,653 రూపాయలు అవుతుంది. ఓకే, తర్వాత డిఏ డియర్నెస్ అలవెన్స్ అంటే 22.75. డిఏ అనేటువంటిది ఇయర్లీ తెలుసుకోవాలి కాబట్టి ఇయర్లీ 2 times మనకు డిఏ ఇస్తారు, అంటే 6 months ఒకసారి ఇస్తారు. ఇప్పుడు జరుగుతున్నటువంటి డిఏ పర్సంటేజ్ ఎంత అంటే 22.75 అనేటువంటిది మనకు జరుగుతుంది. మరి ఈ బేసిక్ పేలో మనకు 22.75 అనేటువంటిది కడితే మనము ఎంత అమౌంట్ అవుతుంది, 9,623 రూపీస్ అవుతుందండి. అయితే ఒక 24కు మళ్ళీ ఏం చేయాలి, 24 ప్లేస్లో మీరు పనిచేస్తున్నారు అనుకో హెచ్ఆర్ఏ ఉన్నటువంటి ప్లేస్లో, అప్పుడు డిఫరెన్స్ అమౌంట్ వస్తుంది. నేను 11% ఏదైతే ఉందో ఇది దాని గురించి చెప్తున్నానండి. నెక్స్ట్ ఐఆర్ అనేటువంటిది వస్తుంది. ఐఆర్ అనేటువంటిది ఇంటీరియం రిలీఫ్ అనేటువంటిది పిఆర్సీ రావాలి మనకు, జనరల్గా పిఆర్సీ రావాలి, కానీ మనకు ఇయ్యలేదు కాబట్టి 5% ఇస్తున్నారు. కాబట్టి 5% అంటే బేసిక్ పేలో 5% పెట్టుకోవాలి మనం. ఇక్కడ 11% మనకు వచ్చింది, ఇక్కడ మాత్రం 22%, ఇక్కడేమో 5% 2,115 అనేటువంటిది అవుతుంది. ఇంకా చూడండి, మనం సింపుల్గా ఇంకా నేను సింపుల్గా చెప్తున్నాను, 11%, 22.7%, 5% ఇదంతా ఎంత అవుతుందంటే 38.5% అవుతుంది. అంటే మన బేసిక్ పే 42,300 మనము 38.5 అనేటువంటిది మొత్తం కొడితే మనకు ఎంత వస్తుందంటే 58,691 అనేటువంటిది మనకు వచ్చేటువంటి గ్రాస్ శాలరీ. కాబట్టి దానికి సంబంధించినటువంటి ఇంకా ఇన్ఫర్మేషన్ ఉంది, ఏ రకంగా ఎంత మనకు నెట్ ఎంత వస్తుందో అవన్నీ కూడా తెలుసుకుందాం. అక్కడ 11%కి అయితే 58,691 అనేటువంటిది వస్తుంది, 13% వాళ్ళకైతే ఈ అమౌంట్కు 846 యాడ్ చేసుకోవాలి, 17% వాళ్ళకైతే 2,538 అనేటువంటిది అదనంగా వస్తుంది, 24% వాళ్ళకు 5,419 అనేటువంటి దీనికి యాడ్ చేసుకోవాలి. అంటే దాదాపుగా మనకు వీళ్ళకైతే దాదాపుగా అంటే 58 ఇది, ఇక్కడనేమో 5, కాబట్టి ఎంత అవుతుందండి, దాదాపుగా 64,000 దాకా చేంజ్ వస్తుంది. అంటే మనకు ఉన్నటువంటి ఆ మన యొక్క ప్లేస్ ఆఫ్ వర్కింగ్ అనేటువంటిది ఏదైతే ఉందో దాన్ని బట్టి హెచ్ఆర్ఏని బట్టి మనకు అమౌంట్ అనేటువంటిది చేంజ్ అవుతుంది. మనం 11% నుంచి చేస్తున్నాం కాబట్టి దానికి సంబంధించినటువంటి 58,691 అనేటువంటిది మనకు మొత్తం కలిపి శాలరీ వస్తుంది. మరి కటింగ్స్ ఏమున్నా ఉన్నాయా సార్, దానికి ఏమంటాం అంటే మనము డిడక్షన్స్ అంటామండి. ఓకే, ఒక్కసారి చూద్దాం అండి. సిపిఎస్ కాంట్రిబ్యూషనరీ పెన్షన్ స్కీమ్ అనేటువంటిది ఉంటుంది, అది 10% కట్ అవుతుంది. ఇప్పుడు మనకు ఉన్నటువంటి మొత్తంలో
58,891లా 10% అంటే ఎంత అవుతుందండి? 5,192 రూపీస్ కట్ అవుతుంది. జిఐఎస్ అనేటువంటిది గ్రూప్ ఇన్సూరెన్స్ స్కీమ్ అనేటువంటిది ఉంటుంది, అది 60 రూపీస్ కట్ అవుతుంది జస్ట్. తర్వాత పీటీ అంటే ప్రొఫెషనల్ ట్యాక్స్ అనేటువంటిది ఉంటుంది మనకు, అది జస్ట్ 200 మాత్రమే కట్ అవుతుంది. తర్వాత టీఎస్జిఎల్ఐ, ఓకే, తెలంగాణ స్టేట్ గ్రూప్ లైఫ్ ఇన్సూరెన్స్, ఓకే, ఇది 1,250 రూపీస్ కట్ అవుతుంది. అంటే మొత్తం కటింగ్ ఎంత అవుతుంది మనకు? 6,702 రూపీస్ కట్ అవుతుంది. మనకు మొత్తం వచ్చేటువంటి గ్రాస్ సాలరీ ఎంత? మొత్తం వచ్చేటువంటిది, ఓకే, 58,891లో మనకు డిడక్షన్స్ ఎంత అవుతుంది? 6,702 రూపీస్ తీసేస్తే మనకు చేతికి వచ్చేటువంటి నెట్ శాలరీ ఎంత అంటే ఇవన్నీ డిడక్షన్స్ 6,000 పైన పోతుంది. కాబట్టి 51,989 అంటే దాదాపుగా 51,989 రూపీస్ అనేటువంటిది మన చేతికి వచ్చేటువంటి శాలరీ ఎవరైతే స్కూల్ అసిస్టెంట్గా మొదటి జీతం ఎత్తుకోబోయేటువంటి మన ఆస్పిరెంట్స్కి వచ్చేటువంటి జీతం. కాబట్టి హాఫ్ సెంచరీ శాలరీ అనేటువంటిది మీ చేతికి వస్తుంది. మీ అమ్మ నాన్న ఉంటే తప్పకుండా వాళ్ళ కాళ్ళు మొక్కి 100% మొదటి జీతం మీ అమ్మ నాన్నకే ఇవ్వండి. మీరు మొక్కులు ఉంటే ఆ దేవుని హుండిలో వేస్తా, ఈ దేవుని హుండిలో వేస్తా, అవన్నీ వాటికంటే కనిపించని దేవుళ్ళు ఎంతమంది ఉన్నా కనిపించే దేవుళ్ళే అమ్మ నాన్న. అమ్మ నాన్న మీ దగ్గర లేకుంటే తప్పకుండా మీరు అనాథాశ్రమాలు కావచ్చు, వృద్ధాశ్రమాలు కావచ్చు, ఒక పూట భోజనం అయితే చేయడానికి తప్పకుండా 4,000 5,000 ఇట్లా చేయండి, తప్పకుండా బాగుంటుంది. ఓకే, ఇది స్కూల్ అసిస్టెంట్కి సంబంధించినటువంటి శాలరీ. ఇంకా ఎస్జిటీకి సంబంధించింది ఒకసారి క్లియర్ కట్గా తెలుసుకుందామండి. ఇంకా ఎస్జిటీ కావచ్చు, అదేవిధంగా పీఈటీ కావచ్చు, బేసిక్ పే సేమ్ ఉంటుంది కాబట్టి సేమ్ శాలరీ ఉంటుందండి. బేసిక్ పే ఎంత ఉంటుందంటే ఇక్కడ 31,040 రూపీస్ ఉంటుంది. ఓకే, 31,040 రూపీస్ నుంచి 92,050 రూపీస్ దాకా ఉంటుంది. సార్ బేసిక్ పే ఎప్పుడు చేంజ్ అవుతుంది సార్? ఎప్పుడు ఇదే ఉంటుందా? అంటే ఇదే ఉండదు. ఎప్పుడైతే మనకు పీఆర్సీ అనేటువంటిది వస్తుందో అప్పుడు ఈ బేసిక్ పే అనేటువంటిది చేంజ్ అవుతుందండి. ఓకే, అంతవరకు అలాగే ఉంటుంది. పీఆర్సీ ఎన్ని సంవత్సరాలకు ఒకసారి వస్తుంది సార్? 5 ఇయర్స్కి ఒకసారి వస్తుంది. ఓకే, మళ్ళీ ఇయర్లీ ఇంక్రిమెంట్ వస్తుందండి, కాబట్టి అది వేరే అన్నట్టు మనం. తర్వాత హెచ్ఆర్ఏ 24%, 17%, 13%, 11%, 4 రకాలుగా ఉంటుంది. మనం పనిచేసేటువంటి స్కూల్ అనేటువంటిది అది ఏ పర్సంటేజ్ కిందికి వస్తుంది అనేటువంటిది మనం తెలుసుకోవాలి. అది 24 17 13 11. నేను 11% ఉన్నటువంటి స్కూళ్ళతో క్యాలిక్యులేషన్ చేస్తానండి. 11% ఉన్నటువంటి స్కూల్లో బేసిక్ పేకు 31,040 రూపీస్కు 11% అనేటువంటి తీస్తే 3,414 రూపీస్ అనేటువంటిది వస్తుంది. 3,414 రూపాయలు అనేటువంటిది వస్తుంది. డియర్నెస్ అలవెన్స్ 22.75 ఉంది కాబట్టి 7,062 రూపీస్ అనేటువంటిది దానికి బేసిక్ పే నుంచి వస్తుంది మనకు. అయ్యారు ఇంటీరియర్ పీఆర్సీ రాలేదు కాబట్టి దానికి సంబంధించినటువంటి మనకు ఇచ్చారంటే 5%, కాబట్టి ఒక అంటే 1,552 రూపాయలు ఇవి వస్తున్నాయి. 11%, 22.75, అదేవిధంగా 5%, ఈ మూడు కలుపుకుంటే 38.5 అనేటువంటిది బేసిక్ పే నుంచి వస్తుంది మనకు. అది కలుపుకుంటే ఎంత అవుతుందండి? 43,068 రూపీస్ అనేటువంటిది గ్రాస్ అనేటువంటిది మొత్తం శాలరీ అనేటువంటిది వస్తుందండి. కాబట్టి ఇది మనకు మొత్తం వచ్చేటువంటి శాలరీ. మరి డిడక్షన్స్ ఉంటాయి కదా సార్, అవి చెప్పండి అని చాలామంది చెప్తారు. ఒకసారి ఇక్కడ చూద్దాం డిడక్షన్స్ ఒకసారి, అంటే కటింగ్స్ ఏమేమి ఉంటాయి అనేటువంటిది తెలుసుకుంటున్నాం ఇప్పుడు మనం. చాలా జాగ్రత్త వినండి, అర్థం కాకుండా కామెంట్ చేయండి. సిపిఎస్ కాంట్రిబ్యూషరీ ఇన్సూరెన్స్ స్కీమ్ అనేటువంటి 10% కట్ అవుతుంది కాబట్టి 43,068 రూపాయలు 3,810 రూపాయలు మనకు కట్ అవుతుంది. జిఐఎస్ అంటే గ్రూప్ ఇన్సూరెన్స్ స్కీమ్ అనేటువంటి 30 రూపీస్ కట్ అవుతుంది. ప్రొఫెషనల్ ట్యాక్స్ అనేటువంటిది 200 రూపీస్ కట్ అవుతుంది. టీఎస్జిఎల్ఐ అనేటువంటిది 850 రూపీస్ కట్ అవుతుంది. మొత్తం కటింగ్ ఎంత అంటే మనకు ఉన్నటువంటి దాంట్లో 4,890 రూపీస్ అనేటువంటిది మనకు కట్ అవుతుందండి. మనకు వచ్చేటువంటి మొత్తం శాలరీ ఎంత అనుకున్నాం మనము? 43,068 రూపాయలు మొత్తం శాలరీ. దాంట్లో డిడక్షన్ 4,890 రూపాయలు పోతే మన చేతికి వచ్చేటువంటిది నెట్ శాలరీ ఎంత అంటే 38,178 రూపాయలు వస్తుంది. ఇది మనకు 11% తోటి ఉన్నటువంటి శాలరీ. ఇంకా 24 వాళ్ళకైతే 40 చేంజ్ వస్తుంది కామన్గా తెలుసు. అదేవిధంగా 17% వాళ్ళకు 11% వాళ్ళకు మనం చేశాము, 13% వాళ్ళకు కూడా చేస్తాము. ఓకే, ఈ రకంగా క్లియర్ కట్గా మీకు ఇన్ఫర్మేషన్ అయితే అందించాను. వీలైతే ఇదంతా స్క్రీన్ షాట్ తీసుకోండి,
వీలైతే తప్పకుండా మన ఛానల్ని మీరు లైక్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ కోసము శ్రీను ఇంగ్లీష్ క్లబ్ అనే యూట్యూబ్ ఛానల్ మీకు తోడుగా ఉంటుంది. అదేవిధంగా తప్పకుండా మీ నుంచి నేను ఆశించేది లైక్ మాత్రమే. సో ఎస్జిటి కావచ్చు, స్కూల్ అసిస్టెంట్ కావచ్చు, అదే రకంగా పీడీ కావచ్చు, బేసిక్ పే ఇది ఉంటే తప్పకుండా ఇదే శాలరీ రావడానికి 100% అవకాశం అయితే ఉంటుంది. సో ఎనీహౌ థ్యాంక్స్ ఫర్ వాచింగ్, ఆల్ ది బెస్ట్, బై, సీ యూ.